రెండవ గురించి ఐదవ అధ్యాయం వచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వారును పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలేను గత వారం నుంచి మనం రెండవ రాకడ గురించి మనం ప్రారంభించాం గత వారంలో యేసు బ్రవ్వారి రాకడ ఆయన మధ్యాకాశంలోకి ఎలా వస్తాడో మరియు మృతుల పునరుత్నం జీవ పునరుత్నం అదేవిధంగా సంఘం ఎతబడుట సదాకాలమయంతో ఉండుట అనే విషయాల గురించి గత వారంలో మనం ధ్యానించాం ఈరోజున మనం మరి విశ్వాసులకు యేసు వారు మధ్యాకాశాలు ఇచ్చే బహుమానాల గురించి మరి క్రీస్తు న్యాయపీఠం అనే అంశాల గురించి ఇది మనం ధ్యానిస్తాం మూడో వారం మనం మహాశ్రముల కాలం గురించి ధ్యానిస్తాం మూడో వారంలో మహాశ్రముల కాలం ద గ్రేట్ ట్రిబులేషన్ గురించి మనం జ్ఞానిస్తాం నాలుగో వారంలో రవ్వనేశు క్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చుట రెండవ రాకడలో రెండవ రాకడ గురించి ఐదవ వారంలో ద మిలీనియం వెయ్యన్ల పరిపాలన గురించి మనం జ్ఞానిస్తాం ఆరో వారం చివరి వారంలో మహాదవుల సింహాసనం గ్రేట్ వైట్ త్రోన్ జడ్జిమెంట్ కొత్త ఆకాశం కొత్త భూమి ఎడుతూ గురించి మనం వీటిని ఏమంటారంటే ఎన్ టైమ్ ఈవెంట్స్ అంటారు కాబట్టి దినం మనం క్రీస్తు న్యాయపీచము అనే అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం బైబిల్లో ప్రధానంగా ఆరు తీర్పులు ఏడు తీర్పులు ఉన్నాయి బైబిల్ బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఏడు తీర్పులు ఉన్నాయి వాటి గురించి మనం క్షుణ్ణంగా క్లుప్తంగా మనం చూద్దాం మొట్టమొదటి తీర్పు ఇది గతానికి సంబంధించింది ప్రభునేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితమే మానవులందరి కొరకై మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ఏసు క్రీస్తు వారి మీద మనందరి పాపాలు ఆయన మీద మోపాడు ఇప్పటికే మనందరి పాపాలకు శిక్షను పాపం చేసింది మనము మనకు బదులుగా మన ప్రభు మన స్థానంలో ఆయన శిక్ష పొందాడు ఇది కల్వరి తీర్పు అంటారు ఇది ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే జరిగింది ఇది యేసు ప్రభు వారు నీ కొరకై నా కొరకై ఆయన మరణించాడు అది గతంలో జరిగింది రెండవ తీర్పు ఏమిటంటే స్వపరీక్ష అంటే ఎవరికి వారంగా వర్తమానంలో ఇది జరుగుతుంది ఎవరికి వారంగా కేవలం బలవద్ద మాత్రమే కాదు కానీ అనుదినం మళ్ళీ మనం మొదటి గురించి మరి పదకొండవ అధ్యాయంలో మనల్ని మనమే విమర్శించుకుందాము మనల్ని మనమే పరీక్షించుకుందాము అని ఇరవై ఎనిమిదో వచ్చిన ముప్పై రెండో వచనాలలో మాటలు ఉంటాయి మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి ఒకవేళ మనల్ని మనం తీర్పు తీర్చుకోకపోతే దేవుడు మనల్ని తీర్పులోని తీసుకుని వస్తాడు ఇది సమయం అంటూ ఏమీ లేదు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే విశ్వాసులు వారిని వారు స్వపరీక్ష చేసుకోవాలి వారిని వారే తీర్పు తీర్చుకోవాలి ఇది రెండవ తీర్పు బైబిల్ మూడవ తీర్పు ఇప్పుడు మనం డీటెయిల్గా క్రీస్తు న్యాయపీఠం జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అనే అంశాన్ని గురించి మనం డీటెయిల్గా ధ్యానిస్తాం దాని గురించి అది మూడవది ఇక నాలుగవది జనములకు తీర్పు మరి సుమార్త ఇరవై ఐదో అధ్యాయంలో మరి ముప్పై రెండు ఆ ప్రాంతంలో అక్కడ రాయబడిన మాట ఏమిటంటే యేసు ప్రభు వారు జనాలకి మరి తీర్పు తీరుస్తాడట ఎడమవైపు వారిని శిపిస్తాడు కుడివైపు వారిని ఆశీర్వదిస్తాడు ఇది బహుశా యేసు ప్రభు వారి రాకడలో జరుగుతుంది ఇది యేసు ప్రభు వారి రాకడలో మరి ఆయన ఎవరైతే ఇస్రాయలు ప్రజలకు సహాయం చేస్తారు అంటే శ్రమల కాలంలో ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఇస్రాయలు రక్షింపబడతారు వారికి అనేకమైన శ్రమలు కలుగుతాయి కొంతమంది వారిని దూషిస్తారు కొంతమంది వారిని చేర్చుకోరు కొంతమంది వారిని సమలపాలు చేస్తారు మరి కొంతమంది వారిని మరి వారిని చేర్చుకుంటారు వారిని అందుకే యేసు బ్రవణనాడు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో అంటే ఎవరి సహోదరులు అంటే ఇస్రాయల్ ప్రజలే కాబట్టి ఇస్రాయల్ ప్రజలను చేర్చుకున్న వారికి వారికి దాహాన్ని ఇచ్చారు వాళ్ళు వారు ఆకలి తీర్చారు మరి వారు చూడవచ్చారు దేవుడు వారిని దీవించాడు అంటే జనములకు కలిగే తీర్పు బహుశా ఇది యువల గ్రంథం మూడో అధ్యాయం రెండవ వచనంలో యహోషపోతలలో జరిగే తీర్పు అయి ఉండవచ్చు ఇది జనములకు కలిగే తీర్పు అనే మాటను మనం గమనించాలి ఇది నాలుగవ తీర్పు ఐదవ తీర్పు ఇస్రాయేళ్లకు కలిగే తీర్పు ఇస్రాయేళ్ళకు కూడా దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడు అది ఆ మాటలు మనం హెస్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై నుంచి నలభై నాలుగు వరకు అక్కడ డీటెయిల్గా ఉంది దేవుడు వారిని తీర్పులను తీసుకుని వస్తాడు ఆ తర్వాత వాళ్ళు ఎంతో ఏడుస్తారు బాధపడతారు అయ్యో మెస్సేజ్ని మేము గుర్తించలేకపోయామే అని వారు ఏడు ఇప్పుడు వారు మెస్సేజ్ని ఇంకా వారు మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారు క్రీస్తు సంఘంలోకి చాలామంది యూదులు రాలేదు ఇంకా వారు సమాజ మందిరాలు ఆ సిన్ననుగా సిననుగాసు కోసం వారి కోసం వెళ్తున్నారు తప్ప దేవుని మందిరానికి దేవుని సంఘానికి వాళ్ళు రాళ్ళు రావట్లేదు ఇంకా వాళ్ళు చర్చికి వాళ్ళు ఏసుక్రీస్తు వారి కొరకు లేకపోతే మెస్సై కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు మెస్సై వచ్చాడు ఆయన చనిపోయాడు సమాధి చేపడ్డాడు తిరిగి వెళ్ళాడు అయితే ఆ దినాన వారు మరి ఎంతో ఏడుస్తారు బాధపడతారు అయ్యో మేము మెస్సైని ఎందుకు తృణీకరించామే అని వారు బాధపడతారు కాబట్టి ఇది ఇస్రాయల్కు కలిగే తీర్పుగా మనం భావించవచ్చు మరి ఇస్రాయల్లు రక్షింపబడతారని కూడా అది ఐదవ తీర్పు ఆరవది పడిపోయిన దేవదూతలకు తీర్పు ఉంది ఈ సత్యాన్ని మనం గుర్తించాలి మరి రెండవ పేద రెండవ అధ్యాయంలోను ఐదవ వచనంలోనూ యోధాపత్రిక ఆరో వచనంలో కూడా ఈ రాయబడ్డాయి దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాలంలో బంధించను మీరు పడిపోయిన దేవదూ ఒకప్పుడు దేవదూతలే దేవుని సముఖంలో ఉన్నవారే మరి వారు పాపం చేసినప్పుడు దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు దేవుని మీద మరి వారు గర్వించినప్పుడు దేవుడు వారిని పడద్రూశాడు వారు పరలోకంలో దేవుడు సృజించడం ఆ యొక్క దూతలలో ఒకటి బై మూడో వంతుల మంది వారు పడద్రోయబడ్డారు లూసిఫర్తో సాతానతో ఇప్పుడు ఎంతమంది అయితే ఆరంభంలో దేవుడు దేవదూతలను సృజించాడో పరలోకంలో ఇప్పుడు రెండు బై మూడో వంతు మాత్రమే ఉన్నారు ఒకటి బై వంతు మంత్ మాత్రం వాళ్ళు పడద్రోయబడ్డారు ప్రకరణ గంధం పన్నెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఈ మాటలు ఉంటాయి కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టాడు కొంతమంది పాతానులు బంధించాడు కొన్ని అపవిత్రాత్మలు దయ్యాలు భూమి తిరుగుతున్నాయి కొన్ని అపవిత్రాత్మలు వాయుమనులలో కూడా ఉన్నాయి వీరందరికీ తీర్పు జరుగుతుంది ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు ఇది వెయ్యేళ్ల పరిపాలన ఉందా వెయ్యేళ్ల పరిపాలన తర్వాత మనకు తెలియదు కనుమొత్తానికి తీర్పు ఉంది ఇది ఆరవది ఏడవ తీర్పు చివరిది ద గ్రేట్ వైట్ త్రోన్ జడ్జ్మెంట్ అవిశ్వాసులకు యేసు ప్రభును నిరాకరించిన వారికి దుర్మార్గులకు రక్షణ పొందని వారికి దేవుడు వెయ్యి పరిపాలన తర్వాత ఆయన తీర్పు తీరుస్తాడు వారందరినీ కూడా నిత్య నరకంలో ఆ నిత్యాగ్నలోకి వారిని తోసివేస్తాడు ఇది రెండవ మరణం అని కూడా వాక్యంలో రాయబడింది కాబట్టి ఇక్కడ భీమా జడ్జ్మెంట్ అంటారు దీన్ని అంటే గ్రీకులో క్రీస్తు న్యాయపీఠాన్ని భీమా జడ్జ్మెంట్ క్రీస్తు న్యాయపీఠము సింహాసనం ఒకటే కాదు వెయ్యి ముందు క్రీస్తు న్యాయ న్యాయపీఠం ఉంటుంది వెయ్యి తర్వాత ధవల సింహాసనం ప్రకటన ఇరవై అధ్యాయంలో ఉంటుంది తర్వాత క్రీస్తు న్యాయపీఠం అనేది విశ్వాసులకు సంబంధించింది ధవల సింహాసన తీర్పు అవిశ్వాసులకు సంబంధించింది ఈ రెండింటి మధ్యలో దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల గ్యాప్ ఉంటుందని కూడా మనం గమనించాలి ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ రెండవ గ్రంథి ఐదో అధ్యాయం వచనంలో రాయబడిన మాటలు ఏమిటంటే మరిది యేసు ప్రభు వారు ఆ యొక్క మధ్యాకాశంలో ఉన్నప్పుడు విశ్వాసులు ఎంతమంది అయితే వారి రాకడలో ఆయన మధ్యాకాశంలోకి వచ్చి ఆయన స్వరం ఆర్భాటంతో ఆయన కేక వేసినప్పుడు యేసుప్రభువారు ప్రభారు మరి యోహాన్సువర్త ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఆ మాటలు చెప్తున్నాడు కాలం వచ్చినది ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన స్వరం విని కాబట్టి యేసుప్రభారు మధ్యాకాశంలోకి వచ్చి ఆయన స్వరాన్ని విన్నప్పుడు ఆయన శబ్దం విన్నవారు ప్రభువునందు నిద్రించిన వారందరూ కూడా తిరిగి లేస్తారు వారు జీవిస్తారు ఇది మొదటి పునరుత్నం అని ఇది నీతిమంతుల పునరుత్నం అని ఇది జీవ పునరుత్నం అని బైబిల్లో రాయబడింది కాబట్టి ఈ జీవ పునరుత్నంలో ఈ మొదటి పునరుత్నంలో పాలు పొందువారు ధన్యులని ప్రకటన గ్రంథం ఇరవై విజయంలో వ్రాయబడింది వారందరూ కూడా యేసు ప్రవే ఎదుట వారు దీన శరీరం మహిమ శరీరాలు కలిగి యేసు ప్రభు ఎదుట నిలవబడతారు ఏడు సంవత్సరాలు వారు మరి తీర్పు తీర్చబడుతుంది అదేవిధంగా ఏసు వారి రాకడలో సజీవులమై ఉన్న మనము అనగా విశ్వాసులైన వారు వారందరూ కూడా ఎత్తబడతారు కొనిపోబడతారు కాబట్టి మరి చనిపోయిన వారు కొనిపోబడిన వారు ఇద్దరు కూడా అంటే తిరిగి లేచిన వారు ఐ ద రిజరక్షన్ ఐ ర్యాప్చర్ వన్ డే విల్ బీ విత్ అవర్ లాడ్ జీజస్ క్రైస్ట్ అది ఏదైనా సరే ఒకవేళ మనం చనిపోయి తిరిగి లేచినా మనం బ్రతికుండ ఎత్తబడినా ప్రభు ఎదుట మనం ఉంటాము ఏడు సంవత్సరాలు ఆయన ఎదుట మనం ఉంటాం మనం తీర్పులోనికి వస్తాం అయితే ఈ తీర్పు అనేది పరలోకానికి నరకానికి సంబంధించింది కాదు పరలోకం నరకం అనేది భూమి మీద మనం ఉన్నప్పుడే అది నిర్ణయం అయింది యేసు ప్రభును మనం రక్షకుడికి అంగీకరిస్తే ఆయన రక్తంలో మనం కడుగబడితే మన పాపాలు ఒప్పించబడి వాటిని విడిచిపెడితే మనకు పరలోకం ఒక యేసు ప్రభును నిరాకరిస్తే మనం పాపంలో కొనసాగితే అది నిత్య నరకం కాబట్టి ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠంలో పరలోకము నరకం అనేది నిర్ణయించబడదు అది భూమి మీద ఉన్నప్పుడే మనకు నిర్ణయం అయిపోతాయి మరి అట్లాంటప్పుడు ఎందుకు ఈ యొక్క న్యాయపీఠం అని మీరు అడగవచ్చు న్యాయపీఠంలో ఏం జరుగుతుంది అక్కడ పరలోకం నరకం కాదు కదా అక్కడ చూడండి ఆ మాటలు ఏం చదువుతాను మరలా ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడునూ పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అంటే చెడ్డవాటిని మనం చేసామని చెప్పి వారు ఆ దినాన్న నువ్వు చెడ్డ పనులు చేసావని చెప్పి మన నరకంలో త్రోసివేయాడు నువ్వు మంచి పనులు చేసావని చెప్పి అక్కడ నరకం పరలోకానికి సంబంధించిన తీర్పు అది కానే కాదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ దినమున తీర్పు దేనికి జరుగుతుందంటే ఇక్కడ ఈ తీర్పు అనేది విశ్వాసులకనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే పౌలు మరి ఆయన అంటున్నాడు ఆయనను కూడా మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈ అధ్యాయంలో ఇరవై ఆరు సార్లు ట్వంటీ సిక్స్ టైమ్స్ వై అనే మాట వచ్చింది మేము మనము అనే మాట ఇరవై ఆరు సార్లు వచ్చింది ఇది విశ్వాసుల అధ్యాయం ఈ తీర్పు కూడా విశ్వాసుల తీర్పుగా మనం చెప్పవచ్చు కాబట్టి మన విశ్వాసులమందరం కూడా ఈ తీర్పు కొరకై మనం సిద్ధపడాలి మనం అందరం కూడా తీర్పు ఉంది ఈ రోజున ఈ లోకంలో మనం ఎలాగ జీవించినా మనం జీవిస్తాం కానీ ఒక దినాన మనం వారి ఎదుట నిలబడాలి రవా పద్నాలుగులో కూడా ఈ మాటలు రాయబడ్డాయి ఆయన మళ్ళీ తీర్పు తీరుస్తాడు ఇప్పుడు చూద్దాం ఏ విషయాల్లో దేవుడు మళ్ళీ తీర్పు తీరుస్తాడు ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ విషయాల్లో మనం తీర్పు తీరుస్తాడు మొట్టమొదటి ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే మరి తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును అంటే మన క్రియలను బట్టి జడ్జి చేయబడతాం అవర్ వర్క్స్ విల్ బి జడ్జి మన యొక్క క్రియలు ఆ దినాన తీర్పులోనికి వస్తాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటి కొరంతి మూడవ అధ్యాయం చూడండి పదమూడవ వచనంలో అక్కడ రాయబడిన మాటలు చూద్దాం మొదటి కొరంతి మూడవ అధ్యాయం పదమూడవ వచనం ఎవడైనను ఇక్కడ పని అనే మాట ఎవడైనా ఈ పునాది మీద బంగారము వెండి వెలగలరాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని వాని పని కనబడును ఆ దినమున దాన్ని తేటపరచును అది అగ్నిచేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినడలా వాడు జీతం పుచ్చుకును ఒకని పని కాల్చివేయబడిలా వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడను ఇక్కడ పని 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 కాబట్టి ఆ వినాన ఏమి తీర్పులోకి వస్తాయంటే మనము చేసిన పని అంటే మనం రక్షణ పొందక ముందు దేవుడు అది లెక్కలోకి తీసుకోడు మనం రక్షణ పొందక ముందు ఏ పాపాలైతే చేశామో ఆ జీవితాన్ని ఆ జీవితాన్ని ఆ పనులను ఆయన లెక్కలకు తీసుకోడు ఎందుకంటే ఏసుప్రవ్ వారు వాటిని అన్నిటినీ క్షమించి వేశాడు నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచి వేయించున్నాను ఇక ఎన్నడూ వారి దోషములు నేను జ్ఞాపకము చేసుకున్నాను బైబుల్ ఇట్లా రాయబడింది సముద్ర సముద్ర అగాధములో వారి పాపములు పడవేతును కాబట్టి ఇలాంటివన్నీ బైబిల్లో రాయబడ్డాయి కాబట్టి మనం రక్షణ పొందక మునుపు ఆ జీవితాన్ని కానీ ఆ పనులను కానీ దేవుడు లెక్కలకు తీసుకోడు ఎందుకంటే వాటి కొరకు యేసు వారు వెల చెల్లించాడు మన పాపాల కొరకై ప్రభు రక్తం చెందించాడు అవన్నీ అయిపోయాయి మరి ఏమి తీర్పు జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో ఆ దినం మొదలుకొని మనం మరణించేంత వరకు ఈ మధ్యకాలంలో వ్యవధిలో చేసిన పనులను బట్టి తీర్పులోనికి వస్తాం ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో యేసు ప్రభు వారి ఒకవేళ మనం బ్రతుకుంటే ఈ మధ్య వ్యవధిలో మనం చేసే పనులు అవి మంచి వయను సరే చెడ్డ వయను సరే మరి వాటి పనులను బట్టి మనం తీర్పులోనికి వస్తామని దేవుని యొక్క వాక్యంలో ఉంది కాబట్టి ఎలాంటి పనులు మనం చేస్తున్నాము కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన సొంత పనులే మనం చూసుకుంటాం ప్రతివాడు తన సొంత కార్యములను చూచుకొను యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదని పౌలు బాధపడ్డాడు రేపు మధ్యాకాశంలో నిలబడ్డప్పుడు ప్రభుదాసు నేను నీకోసం రక్తం కార్చాను నీకోసం ప్రాణం పెట్టాను కదా మరి నీవేమన్నా నీవేమన్నా ఏదైనా నా కోసం పనిచేసావా అని చెప్తే అప్పుడు నేను ఆయనకు సమాధానం ఇవ్వాలి ఏదైనా ఆత్మ రక్షించావా నేనే కదా మనం ఎవరైనా సరే విశ్వాసులు ఎవరైనా సరే ఏం చేసావు నువ్వు నువ్వు రక్షింపబడిన తర్వాత ఒక ముప్పై సంవత్సరాలు లోకంలో ఉన్నావు భూమి మీద ఉన్నావు ఒక నలభై సంవత్సరాలు నీకు ఆశించాను ఈ నలభై సంవత్సరాలలో నువ్వు ఏవైనా పని నా కోసం అడిగితే మనం సమాధానం చెప్పగలగాలి ఒకవేళ ఆయన ఏసు వారు డిఎల్ మూడీని అడిగారు అనుకోండి డిఎల్ మూడీ నేను నిన్ను రక్షించాను నువ్వు నా కోసం ఏం చేసావు అప్పుడు డిఎల్ మూడి అంటాడు ప్రభా కోటి మందికి సువార్త ప్రకటించాను వేల మంది లక్షల మంది మరి మనసు పొందారు రక్షణ పొందారు పరలోకానికి వచ్చారు ప్రభా అని చెప్తాడు ఒకవేళ బక్సింగ్ గారిని అడిగాను బాక్సింగ్ నువ్వు నా కోసం ఏం పని చేసావు ప్రభా నీకోసం నేనేం చేశాను మీరు ఎరుగుదరు కొన్ని వేల సంఘాలు నిర్మించాను ప్రభు ఆయన చెప్పుకోవడానికి వారికి ఉంది మనం చెప్పుకోవడానికి తిమోతి నువ్వు ముందుకొచ్చా తిమోతి కమ్ ఫార్వర్డ్ ఇక్కడ వచ్చుకోవచ్చు కాబట్టి ఆ రోజు మొత్తం ముందుకు వచ్చుకోవచ్చు ఆ రోజున నిన్ను నన్ను కానీ ఎవరైనా సరే ఏసు అడిగితే ఏం చెప్తాం మనం ఏం చెప్పాలి ఏమీ లేదు మన దేవుని కోసం ఏ పని చేయకుండా కేవలం మన సొంతం కోసమే మన పనులు మన ఉద్యోగాలు మన బాధ్యతలు మన పిల్లల చదువులు పిల్లల పెళ్ళిళ్ళు మన కోసమే మనం బ్రతుకుతున్నామా లేకపోతే నశించిన ఆత్మల కొరకే ఏదైనా భారం కలిగి పని చేస్తున్నామా చాలా అవసరం ఇది కాబట్టి ప్రభు మన మన పనుల గురించి కొన్నిసార్లు చెడ్డ పనులు చేస్తాము ఆ పనులు కాలిపోయే పనులు వాటి గురించి మనం తర్వాత ధ్యానిస్తాం ఇప్పుడు కొన్ని పనులేమో ఉదాహరణకి నేను గతంలో మీకు జ్ఞాపకం చేశాను అబ్రహాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దేవునికి స్నేహితుడు లోతు అనే మరొక వ్యక్తి ఉన్నాడు ఆయన లోకానికి స్నేహితుడు ఇద్దరు విశ్వాసులే ఒక ఆయన పని నిలిచి ఉంది మరొక ఆయన పని కాల్చి వేయబడింది అబ్రహాము వెండి బంగారము వెలగల రాళ్ళు ఆయన 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 గురించి చెప్తున్నాయి మరి ఈయన పని ఈల పని ఎలాంటిదంటే కర్ర గడ్డి కొయ్యకాలు కాల్చివేయబడ్డాయి మీరు చూడండి ఈ ఆయన అగ్నించి తప్పించుకున్నట్లుగా తప్పించుకున్నాడు రేపు లోతును అడిగాయనుకోండి యేసు ప్రభు వారు లేకపోతే సంసోర్ని అడిగాడు లేకపోతే సౌరులు అడిగాడు వారు ఆ దినం తల ఉంచుకుంటారు సిగ్గుపడతారు వారు విశ్వాసులు నీతిమతులుగా తీర్చబడ్డారు ప్రభువునందు విశ్వాసం ఉంచారు పరలోకి వెళ్ళారు కానీ ఆ దినం నా సిగ్గు కలుగుతుంది చూడండి ఆ మాటలు వ్యవహాను రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం మొదటి యోహాను రెండు ఇరవై ఎనిమిది చదువుతాను కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం అగినప్పుడు ఆయన రాకుడు యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము ఉన్నట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండు ఏసుపురవారి రాకడలో కొన్నిసార్లు కొంతమందికి సిగ్గు కలుగుతుంది కొంతమందికి అవమానం కలుగుతుంది ఏ పని చేయకుండా మన పనులన్నీ కాలిపోయినప్పుడు ఎట్లా ఎంత అవమానం ఎంత సిగ్గు పాలున్నాడు గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు వారు అధినాన ధైర్యంగా మరి ఆయన ఎదుట నిలబడతారు ఆయన ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండేటట్లు మీరు ఆయన ఎందు నిలిచిండు వారంగా ఉంటామా ధైర్యం కలిగే వారంగా ఉంటామా మన పనులు వారంగా ఉంటామా నష్టం తెచ్చుకునే వారంగా ఉంటామా లేదా బహుమానములు పొందే వారంగా ఉంటామా మొదటి కొంత మూడవ అధ్యాయంలో ఒకని పని నిలిచిన ఎలా మరి వానికి జీతం పుచ్చుకోవడం ఒకని పని కాల్చివేయని పైన ఎలా వానికి నష్టం బైబుల్ నష్టం కలుగును అంటున్నాను కానీ అది ఏ నష్టమో మనకు తెలియదు నష్టం మాత్రం జరుగుతుంది బహుశా కిరీటాలు బహుమానాలు కోల్పోతారు కాబట్టి ముఠముటిగా వారు మన పనులను గురించి తీర్పు తీరుస్తాడు ఎలాంటి పనులు మనం చేస్తున్నాం రక్షింపబడిన తర్వాత బైబిల్ చెప్తుంది మనకు క్రియల చేత కాదు కానీ క్రియల కొరకు మనం రక్షించబడ్డాం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు రో మూడవ జీ ఇరవై వచ్చిన ఉంది మనం క్రియల వలన రక్షింపలేదు కానీ క్రియల కొరకు సత్క్రియల కొరకు మరి ఎఫ్ఐసి రెండు ఎనిమిది తొమ్మిదిలో క్రియల వలన రక్షింపలేదు ఉంది ఎఫ్ఐసి రెండు పదిలో క్రియల కొరకు ఆసక్తి ఆసక్తిగల ప్రజలుగా ఆయన మనలో చేశాడు కాబట్టి మనుషులు మీ ఆ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి కాబట్టి మనం సత్క్రియలు చేయడం కొరకే నియమించబడ్డాం మనం ఏ క్రియలు చేస్తున్నాం మనం సత్క్రియలు చేస్తే దేవునికి మహిమ రక్షింపబడిన తర్వాత చటక్రియలు చేస్తే దేవునికి అవమానం మనం బహుమానం కోల్పోయే వాళ్ళంగా ఉంటాం మొట్టమొదటిగా మన క్రియల కొరకు క్రియలను బట్టి మన పనులను బట్టి ఆ దినాన తీర్పు జరుగుతుందన్న సత్యాన్ని మనం గుర్తిరగలిగా రెండవ మాట చూడండి మతేశ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడవ వచనాలు మతేశ్వర వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరు నేను చదువుతాను ముప్పై ఆరు నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చు విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉండను నీ మాటలను బట్టి నీతి మంతుడు తీర్పును నీ మాటలను బట్టి అపరాధి అనే తీర్పు నొందుదు నాట్ ఓన్లీ ఫర్ అవర్ వర్క్స్ బట్ ఆల్సో ఫర్ అవర్ వర్డ్స్ మన మాటలను బట్టి కూడా ఆ దినాన తీర్పు మన పనులను బట్టి తీర్పులోకి వస్తాం అది మొదటిది రెండవది మన మాటలను బట్టి చాలాసార్లు ఈ లోకంలో రక్షింపబడిన తర్వాత మనం చనిపోయేంత వరకు కొన్ని లక్షల మాటలు కొన్ని కోట్ల మాటలు మనం మాట్లాడుతాము కానీ బైబిల్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మరి ప్రతి మాట అదే కదా రాయబడింది ఇక్కడ ప్రతి మమ్ పలు మనుషులు పలుకు ప్రతి మాట ప్రతి అన్నదాన్ని మనం గమనించాలి బైబిల్లో ఇట్లాంటి ఇలాంటి వీటిని గమనించాలి మనం ప్రతి మాటను బట్టి ఎన్ని మాటలు మాట్లాడుతున్నామో కానీ ఇది నానా మనం ప్రభావ నేను ఆ మాట మాట్లాడలేదు ప్రభా అనడానికి లేదు రేపు మధ్యాకాశంలో మనం వెళ్ళి ప్రభా ఏంది ప్రభా ఈ పని నేను చేశానా ఇలాంటి పనులు నేను చేయలేదు ప్రభు అనడానికి లేదు బుకాయించడానికి లేదు ప్రభా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతాను ప్రభా అనడానికి లేదు కాదు మనం మాట్లాడిన ప్రతి మాట కూడా రికార్డ్ అవుద్ది ఈ రోజున మరి జూమ్ లైవ్ ఇవే రికార్డ్ చేస్తున్నాయి మనుషుల టెక్నాలజీ మన మాటలు రికార్డ్ చేసినప్పుడు దేవుడు రికార్డ్ చేయడా ఆయన సీసీ కెమెరా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అది ఆన్లోనే ఉంటుంది మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఎబ్రి ప నాలుగు పదమూడులో మనం ఎవరికి లెక్క చెప్పవలసిన ఏదో కదా ఆ మాట సవతరం చూడండి ఆయన ఎదుట మరుగైనది ఆయన ఎదుట మరుగైన సిస్టమ్ ఏది లేదు ఫిబ్రియ నాలుగు పది కాబట్టి ఆయన అన్నీ చూస్తాడు మన పనులు మన మాటలు కొన్నిసార్లు మనం తొందరపడతాం కొన్నిసార్లు మనం నిందిస్తాం కొన్నిసార్లు తోటి విశ్వాసం నిందిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి మనం దూసిన మాటలు మానివేయాలని కూడా బైబుల్లో ఉంది కొన్నిసార్లు కోపపడే మాటలు వస్తాయి మృదువైన మాట బైబిల్లో ఉంది మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును కాబట్టి ఈ పత్రిక మూడవ అధ్యాయంలో మన మాటలు ఉప్పు వేసినట్లుగా కృపా సంగా ఉండాలని దేవుని వాక్యంలో ఉంది కొన్నిసార్లు అవిశ్వాసులకి విశ్వాసులకు తేడా లేదు కొన్నిసార్లు సంభాషణ ఎలా ఉంటుందంటే అవిశ్వాసులు కూడా అట్లాంటి సంభాషణ చేయవనిపిస్తుంది విశ్వాసులు మనం ఏం మాట్లాడుతున్నామో మన పలుకులు మన మాటలు మన వర్డ్స్ మన నాలుక ఇవన్నీ కూడా మనం భద్రంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీటి గురించి కూడా మన పనులను బట్టే కాదు మన మాటలను బట్టి కూడా తీర్పులోనే వేస్తాం ఆ రోజున యశు గారు అడుగుతాడు ఎందుకు ఈ మాట మాట్లాడాను చూడండి బైబిల్లో మోసే గురించి ఆయన గొప్ప సాత్వికుడు అసలు మోసే చాలా కోపిస్తాడు మీరు నిరమకండ మరుగాధ్యాలో చదివితే మోసే ఒక గుద్దు గుద్దుతే ఐగుప్తుడు చచ్చిపోయాడు అంత కోపం ఆయనకు అంత ఆవేశం ఆయనకు అప్పుడు ఇసుకలో పాతి పెట్టాడు అయిపోయింది అంత కోపిస్తాడు తర్వాత నలభై సంవత్సరాలు దేవుడు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చాడు అల నెలకి పోయాడు తర్వాత ఆయన గురించి బైబిల్లో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు మోసే మిక్కిలి సాత్వికుడు అని బైబిల్ ఆయన గురించి చెబుతుంది అలాంటి మోసే కూడా కాని మాట మాట్లాడినప్పుడు దేవుడు ఆయన కథాల్లోకి ప్రవేశపెట్టలేదు ఎంత గొప్పవారైనా ఎవరైనా సరే మరి దేవుని వాక్యానికి విభి విభిన్నంగా మాట్లాడినప్పుడు ఆ మాటలు తీర్పులోకి వస్తాయి దూషణ మాటలు కానీ లేకపోతే అల్లరితో కూడిన ఆట మాటలు కానీ ఇవన్నీ కూడా విశ్వాసంగా మనం వీటిని విడిచిపెట్టవలసింది రెండవది మన మాటలు తీర్పులోకి వస్తాయి మొదటగా మన క్రియలు మన పనులు తీర్పులోకి వస్తాయట ఆ యొక్క క్రీస్తు న్యాయ అట రెండవది మన మాటలు మూడవది అవర్ థాట్స్ విల్ బి రివీల్డ్ చూడండి ఆ మాటలు మతేసు వార్త మొదటి కొరంతి నాలుగవ అధ్యాయం ఐదవ వచనం మొదటి కొరంతి నాలుగవ అధ్యాయం ఐదవ వచనం చదువుదాం మొదటి కొరంతి నాలుగవ ఐదు కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేన్ని గూర్చి తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును ఎంత చక్కని మాట ఇది ఎప్పుడంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మళ్ళా చదువుతాను కాబట్టి సమయం రాకమునపు అనగా ప్రభు వచ్చు వరకు దేన్ని గుర్చి తీర్పు తీర్చకొడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును కాబట్టి అంధకార మందలి రహస్యము హృదయంలోని ఆలోచనల గురించి కూడా తీర్పు జరుగుద్ది ఎంత విచిత్రం ఇది మన మాటలు మన క్రియలు మన ఆలోచనలు చూడండి చాలాసార్లు యాక్షన్ చేసే టైం తక్కువ కానీ ఈ థాట్స్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఒక వ్యక్తి ఒకటి చంపాలనుకోండి చంపడం అనేది ఒక నిమిషం అనేది ఒక పది సెకండ్లు చంపేస్తే వెళ్ళిపోతారు కానీ దానికోసం అతను తీసుకునే టైము ఆ ప్రాసెస్ తలంపు ఆలోచన ఎలా ప్లాన్ చేయాలి ఎలా చంపాలి ఏం చేయాలి ఈ దుష్టమైన ఆలోచన దురాలోచనలని మొత్తేశ్వారత పదిహేనవ అధ్యాయంలో హృదయంలోంచి వచ్చేవే మనుషుని అపవిత్రపరచడం హృదయంలో ఏమొస్తాయి అక్కడ మొట్టమొదటి రాయబడింది దురాలోచనలు కాబట్టి ఈ ఆలోచనల గురించి కూడా ఆ తీర్పు తీర్చబడుతుంది మనకు ఎన్నో రకరకాల ఆలోచనలు వస్తాయి నెగిటివ్ థింకింగ్ మనకు వస్తుంది రకరకాల ఆలోచనలు వస్తాయి చెడ్డ ఆలోచనలు వస్తాయి అప్పుడు మనం ఏం చేయాలి ప్రభా ప్రార్థన చేయాలి ప్రభా నా నేను విశ్వాసిని తండ్రి నాకు ఈ చెడ్డ మాటలు చెడ్డ తలంపులు నాకు వస్తున్నాయి ప్రభా నాకు సహాయించి బైబిల్లో ఉంది ఈ చెడ్డ తలంపులు మనం పోవాలంటే ఏం చేయాలి మన నట రెండవ కొరంతి అధ్యాయం నాలుగు వచనాలు రెండవ కొరంతి పది నాలుగు ఐదు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయజాలినంత బలము గలవైనవి ఉన్నవి మేము వితర్కములను దేవుని కూర్చున్న జ్ఞానమును అటగించు ప్రతి ఆటకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచాలి అప్పుడు మనకు రైట్ థింకింగ్ సరియైన ఆలోచన ఫిలిప్కి రాసిన పత్రికలో నాలుగవ జీలు కూడా పౌలు ఇదే మాటలు అంటాడు సరి అయిన ఆలోచనలు మనం రైట్ థింకింగ్ రైట్ ప్రేయింగ్ అండ్ రైట్ లివింగ్ ఫిలిప్ నాలుగో అధ్యాయం చూడండి ఆ మాటలు ఎనిమిదో వచ్చినం మెటుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనా ఉండిన ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం కాండి సరి అయిన ఆలోచనలు మనం ఆలోచించాలి కొన్నిసార్లు నెగిటివ్ థింకింగ్ చెడ్డ ఆలోచనలు వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి మనం దాన్ని బ్రేక్ చేయాలి అయ్యో ప్రభా నేను విశ్వాసిని ఇలాంటి తలంపు నాకు వచ్చింది ఒకవేళ దావితే కనుక ఆ దినా నా స్త్రీని చూసినప్పుడు అయ్యో ప్రభా నేను ఇష్టాలకు రాజును కదా పదయార్జనలు తెలిసిన వాడిని కదా మరి నీ పొరుగువాని భార్యను ఆశింపరాదు లేకపోతే వ్యభిచరించరాదు అబద్ధ సాక్ష్యం పలకరాదు మరి నరాత్య చేయరాదు మరి ఇవన్నీ నాకు తెలుసు కదా ప్రభా నాకు ఇదేంటి ఇలాంటి తలంపు వచ్చింది ప్రభా నన్ను క్షమించు ఈ ఆలోచన తీసివే ప్రభాని ప్రార్థన చేస్తుంటే కథ వేరుగా ఉండేది బైబిల్లో కానీ కొన్నిసార్లు మన తలంపులు వచ్చినప్పుడు ఆ తలంపుల వెంట వస్తాయి తలంపులు వాటి వెంట మనం పయనించకూడదు వాటిని బ్రేక్ చేయాలి నేను పరిశుద్ధుడను నేను నీతిగా జీవించాలి మరి దేవునికి అందుకే పాలుంటాడు ఏమేమి మాన్యమైనవో అవి మనం మరి ఎలా వస్తుంది ఈ తలంపులు మనకు సరి అయిన తలంపులు రెండు విధాలుగా మనం తలంపు తలంపులు రైట్ థింకింగ్ చేయొచ్చు ఎలాగంటే ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరబట్టాలి రెండవ ప్రంతి కొరంతి పది నాలుగు ఐదు ఇక రెండవది మనం ప్రార్థన చేయాలి ఆ మాటలు పైన ఉన్నాయి ఆరు ఏడు వచనాలు ఫిల్పు నాలుగు ఆరు ఏడు దేవుని గురిచి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకునూ కావాలి అనం మన తలంపులకు రైట్ తలం మనకు థింకింగ్ రావాలంటే సరైన థాట్స్ మనకు రావాలంటే మనం ప్రార్థన చేయాలి మన చెడ్డ ఆలోచనలు దూరం అవుతాయి అయితే యేసుక్రీస్తుకి మనం లోపరచాలి ఆయన చిత్తంలోకి మనము మన మాటలు మన క్రియలు మన చిత్తము మన ఆలోచనలు మన సంపూర్ణంగా ఆయనకు మనం మనం లోబరచుకోవాలి అప్పుడు ఒకవేళ ఇలా ఇలాంటి ప్రాసెస్ ఏది చేయకుండా కేర్లెస్గా నిర్లక్ష్యంగా ఏది పడితే అది ఏ పని చేయబడితే ఆ పని చేసి ఏది పడితే అది చేస్తే ఆలోచిస్తే రేపు మన ఆలోచనలన్నీ కూడా రివీల్ చేయబడతాయి కాబట్టి మూడవది మన యొక్క మొదటి కొన్ని నాలుగవ అజయం అందుకు ఆరు మంది రహస్యంలోని హృదయంలోని తలంపులను ఆయన వెలుగులోకి తీసుకునే వచ్చి ఒక దినం రాబోతుంది మన ఆలోచనలన్నీ కూడా మనుషులకు మన ఆలోచనలు తెలియదు మనుషులకు మన ఆలోచనలు తెలియదు మనుషులకు మనకు చేసే క్రియలేవారు బైబిల్లో పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అన్నాడు చాలామంది చిన్న కుమారుడు చాలా పాపి అనుకుంటారు ఎందుకంటే అతని క్రియలు బయటికి కనబడతాయి వీటిని సిన్స్ ఆఫ్ ఫ్లెష్ అంటారు అవి అవి ఏంటంటే సిన్స్ ఆఫ్ ఫ్లెష్ అంటే బయట కనబడేవి శరీర సంబంధమైన పాపాలు వ్యభిచారము త్రాగుబోతనము లేకపోతే దొంగతనము నరహత్య ఇవన్నీ బయట కనబడితే వీటి చెడ్డవాడు అనుకుంటారు కానీ లోపల పెద్ద కుమారుడు అలాంటి వాడు కాదు పెద్ద కుమారుడు సిన్స్ ఆఫ్ గిల్టీ కదా ఇంగ్లీష్ వాళ్ళ భాషలో అదే ఉంది రెండవ తిరువై రెండవ కొరంత ఏడవ జయ మొదటి వచ్చిన శరీరాన్ని శరీరానికి కల్మస్ని మనం మనం పవిత్రపరచు కొన్ని పాపాలు ఆత్మ కంటినాయి కొన్ని పాపాలు శరీరానికి కట్టినాయి చిన్న కుమారుడేమో శరీర కంటిన పాపాలు పెద్ద కుమారుడేమో ఆత్మ కంటిన పాపాలు ఇవి కనబడవు లోపలు ఉంటాయి గర్వము అతిశయము స్వనీతి వేషధారణ ఇవి అసూయ ఇవేం కనబడతాయి ఇవి మనల్ని అపవిత్రం చేస్తాయి మన ఆలోచనలు కూడా యేసుక్రీస్తుకు మనం స్వాధీనపరచుకోవాలి మూడవది మన యొక్క ఆలోచనలు కూడా తీర్పు జరుగుతుంది వెలుగులోకి వస్తాయి అది మూడవ సంగతి నాలుగవది చూడండి రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనం రోమా రెండు పదహారు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనం దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు కదా అవర్ సీక్రెట్స్ విల్ బి జడ్జిడ్ అండ్ రివీల్డ్ అండ్ జడ్జెడ్ మన రహస్యాలు కూడా కొన్ని రహస్యాలు మనం ఎవరితో చెప్పుకోం ఎవరు మన మన ఆ రహస్యాలు మనతోనే సమాధైపోతాయి కానీ ఆ రహస్యాలు దేవుడు ఆ దినాన అవి వెలుగులోకి తీసుకుని వస్తాడు ఇందాక మనం చదివిన మాటకు అదే మాట ఉంది మొదటి కొంత నాలుగవ అధ్యాయం ఐదవ వచనం కాబట్టి సమయం రాకమునుపు ఆయన అనగా ప్రభు వరకు దేని కూర్చు తీర్పు తెచ్చుకుడి ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి మన రహస్యాలకు కూడా తీర్పు జరుగుతుంది ఆ దినాన ఆయన వెలుగులోకి తెస్తాడు ఆ దినాన మన వెలుగులోకి వస్తాయి చూడండి ఆ దినం ఎలా ఉంటుందంటే యేసు ప్రభు వారి ఎదుట నీవు నేనే కాదు మనతో పాటు కొన్ని కోట్ల మంది ప్రజలు కోట్ల మంది విశ్వాసులు పాత నిబంధన కొత్త నిబంధన విశ్వాసులు అదో మొదలుకొని మరి సంఘం ఎత్తబడేంత వరకు ఎన్ని కోట్ల మంది ఉన్నారో వారందరి ఎదుట ఆ రోజున మన మనల గురించి మనం లెక్క అప్పజొప్పవలసి వస్తే ఆ దినాన మన రహస్యాలు బయటపడితే ఆ దినాన మన చెడ్డ తలంపులు బయటకు తీస్తే వేసుకువారు చెప్తే ఇలాంటి ఆలోచన ఎందుకు చేసామని ప్రభుపడితే ఇలాంటి రహస్యాలు ఎందుకును చేసావని ప్రభుపడితే ఎంత సిగ్గు ఎంత అవమానం కాబట్టి మన రహస్యాలు కూడా మరి ఆ దినాన తీర్పులోనికి వస్తాయని బైబుల్ చెప్తుంది నా సువార్త ప్రకారం వేసుక్రీస్తు వారి రాకడలో మరి మనుషులు చేసిన ప్రతి రహస్యాలు వెలుగులోకి వస్తాయి వీటి విషయం మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఏదో చర్చికి వస్తున్నాం వెళ్తున్నాం ఏదో బలం చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం క్రైస్తవ భక్తి బలం అనుకుంటున్నాం కానీ కానీ ఇది కాదు వీటన్నిటి గురించి మనం జాగ్రత్తగా ఉండాలి బహు జాగ్రత్త క్రైస్తవ జీవితం బహుజాగ్రత్తతో కూడిన జీవితం మరి మన పనులు మన యొక్క మాటలు మన యొక్క ఆలోచనలు మన యొక్క రహస్యాలు చివరిది ఐదవది ఏమిటంటే రెండవ కొరింతి ఐదవ అధ్యాయం పద్నాలుగు వచనం రెండవ కొరింతి ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే కొన్నిసార్లు మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మనుషులు ఏం చేస్తారంటే ఎంత బాగా పని చేశాడు అయినా ఎంత బాగా వాక్యం చెప్తున్నాడు ఎంత బాగా పని పాట పాడుతున్నాడు అని మనుషులు అనుకుంటారు మనుషులేమో ఎంత బాగా చేశాడని అంటారు కానీ దేవుడు ఏమంటాడు ఎందుకు చేశాడు అంటాడు ఎందుకు ఇతను చేశాడు పులిపిట్టలు లేడు వాక్యం చెబుతున్నాడు ఎందుకు 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 అనేది అంటే దేవుడు ఏం చూస్తాడంటే మన ఉద్దేశం దాని వెనక మనం ఆ పనికి వెనక చేసే వెనక ఉద్దేశం ఏమిటి అవరు మోటిస్ విల్ బీ జడ్జ్ ఆల్సో మన ఉద్దేశాలు ఆ పర్పస్ ఎందుకు చేస్తున్నాం స్వలాభాన్ని ఆపేక్షించేస్తున్నావా మనుషుల కోసం కనబరుచుకోవాలని మనం చేస్తున్నామా స్వార్థంతో ఆలోచిస్తున్నావా ఎందుకు చేస్తున్నాం మనం దీని వెనక ఉద్దేశం ఏమిటి ఎందుకు కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఎప్పుడు కూడా చూడని ఆ మాటలు మొదటి కొరంతి మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మొదటి కొరంతి మూడవ అధ్యాయం ఇరవై ఒకటి కాబట్టి ఎవడనూ మనుషుల ఎందు అతిశయింపకూడదు కొన్నిసార్లు మనకు అతిశయం వస్తుంది అతిశయం పడతాం మనం గర్వపడతాం మనం చేసే పనులను బట్టి మనకున్న తలాంతలను బట్టి మనకు సంఘంలో ఇవ్వబడిన ఆ యొక్క యోగ్యతను బట్టి ఆ పనిని బట్టి అధికారాన్ని బట్టి లేదు మనం దీవులమై తగ్గించుకోవాలి అతిశయపడకూడదు మనం సేవకులమైనా ఇంకెవరమైనా సరే కాబట్టి ఎందుకు దీని వెనుక ఉద్దేశం ఏమిటో మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి ప్రతి పని వెనక ప్రతి పరిచయ వెనక ఉద్దేశాలు వేరుగా ఉండొచ్చు కానీ దేవుడు సమస్త అడిగినవాడు ఆ దినాన మన మోటివ్స్ కూడా వెలుగులోకి వస్తాయి మన మోటివ్స్ కూడా జడ్జిలోకి వస్తాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఈ ఐదు విషయాల విషయమై మరి భీమా జడ్జిమెంట్ దగ్గర ఈ ఐదు విషయాలు చూడండి మన పనులు మన యొక్క మాటలు మన యొక్క ఆలోచనలు మన యొక్క రహస్యాలు మన యొక్క మోటివ్స్ ఉద్దేశాలు ఇవన్నీ కూడా వెళ్ళి ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి మీరు మొదటి కొరంతి మూడవ అధ్యాయంలో ఇక్కడ చూస్తే అక్కడ రాయబడిన మాటలు దీని గురించి కొంచెం మనం స్టడీ చేయాలి అది స్టడీ చేసి మనం ముందుకు వెళ్దాం రెండవ కొరంతి మొదటి కొరంతి మూడవ అధ్యాయం ఇక్కడ రెండు విభాగాలు ఉన్నాయి పన్నెండవ వచ్చనం ఎవడైన ఈ పునాది మీద బంగారము వెండి వెలగలరాలు ఇది ఒక వర్గం ఇందాక మనం చెప్పుకున్నాం రెండవ కేటగిరీ ఏమిటంటే కర్ర గడ్డి కొయ్యకాలు బంగారము వెండి వెలగలరాళ్ళు ఇవి మీరు బంగారు అగ్నిలో వేయండి అవి ఇంకా రాడు తెలుతాయి ఇంకా స్వచ్ఛంగా ఉంటాయి అగ్నియే పరీక్షించును ఎలా పరీక్షిస్తాడు దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు అనేది మన ముఖ్యం బైబిల్ ఏం చెప్తుందంటే అగ్నియే తీర్పు తీర్చును చూడండి ఆ మాటలు మరి పదమూడు వచ్చి ముఖ్య ఉంది మరియు వాని వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించను అగ్నియే అంటే లిట్రల్ ఫైర్ కాదు అక్కడ అంటే మధ్యాకాశంలో దేవుడు అగ్ని తీసుకొని వచ్చి అది కాదు అక్కడ అగ్ని అంటే అర్థం ఏమిటంటే యథార్థతగా నిష్పక్షపాతంగా పక్షపాతం లేకుండా ఏసు వారు మరి ఈ చాలా చాలామంది జ్యుడీషియల్ వ్యవస్థ ఎలా ఉంది ఇప్పుడు మీకు తెలుసు దాని గురించి మనం మాట్లాడుకోము కానీ ఏసు వారు నిష్పక్షపాతంగా యథార్థంగా ఆయన తీర్పు తీసు అగ్నియే పరీక్షించడం అంటే యేసు ప్రవ్వార అధినాన పక్షపాతం లేకుండా యథార్థంగా న్యాయంగా నీతిగల న్యాయాధిపతి అని నాకు పేరు ఆయన తీర్పు తీస్తాడు అందుకే అగ్ని అని అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒక వర్గమేమో వెండి వెలగలరాళ్ళు బంగారం ఉంది అంటే అది అర్థం ఏంటంటే మరి అవి నిలుస్తాయట బంగారము వెండి వెలగలరాళ్ళు అంటే అర్థం ఏంటంటే మరి విశ్వాసంలో ఉన్న పరిశుద్ధత ఇవేం మాట్లాడుతున్నాయి పరిశుద్ధత ప్రేమ సహనము భక్తి దేవుని సేవించుట ఇలాంటి క్రిస్టియన్ క్యారెక్టర్ ఇవి మాట్లాడుతుంది ఈ బంగారము వెండి వెళ్ళగలరాలు విశ్వాసంగా మనం సహనం కలిగి మరి మరి పరిశుద్ధత కలిగి ప్రేమ కలిగి ఇవన్నీ కూడా మంచి మంచి సుగుణాలు మనకు ఉంటాయి కదా ఇవన్నీ కలిగితే అప్పుడు మన పనులు నిలిచి ఉంటాయి ఒక ఈ లోకంలో మనం స్వార్థముతో కోపముతో ఓ మరి ఇతరుల మీద ఏదో మొండితనంతో లేకపోతే ఇలాంటి దురాశతో స్వార్థపూరితంగా చేసిన పనులు చేస్తారు విశ్వాసాలు మనం అట్లా కూడా చేయవచ్చు సేవ రెండు రకాలుగా చేయవచ్చు మరి నమ్మకంగా చేయవచ్చు దేవునికి మెచ్చే విధంగా చేయవచ్చు లేకపోతే ఒకరిని ఉద్దేశించి మనం సేవ చేయవచ్చు కానీ ఆ దినాన రెండవ వర్గం ఏమిటంటే ఆ పనులన్నీ కూడా కాల్చివేయబడతాయి మనం ఎలా ఉన్నాము బంగారము వెండి వెలగల రాళ్ళ వల్లే మన పనులు నిలబడతాయా ఆ దినం తీసి జీతం పుచ్చుకుంటాం మనం ఒకవేళ మనలో పనులు కాల్చివేయబడితే మనం అదినం సిగ్గుపడతాం ఇది ఎంతో అవమానం అయితే ఇక్కడ ఒక మాట రాయబడిద్ది ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే పద్నాలుగు వర్షం చదువుతాను పునాది మీద ఒకడు పట్టిన పని నిలిచిన వాడు జీతము పుచ్చుకొనను కాబట్టి జీతము పుచ్చుకొననే మాట మనం గమనించవలసి ఉంది ఇక్కడ ఆరంతల కిరీటాలు ఉంటాయి ఇక్కడ జీతం ఏమిటంటే ఆరంతల కిరీటాల గురించి బైబిల్లో రాచపరచబడింది ఆరు కిరీటాలు అక్కడ రాయబడ్డాయి చూడండి ఆ మాటలు చూద్దాం ఆరు కిరీటాల గురించి దేవుని వాక్యంలో మరి ఇక్కడ అక్షయ కిరీటం అని మరొక కిరీటం ఉంది అక్షయ కిరీటం పరిగెత్తే ఈ ఆరు కిరీటాలు ఆరు కిరీటాల గురించి మనం ధ్యానిస్తాం మొట్టమొదటిగా పరిగెత్తే వారి కొరకై పరుగుటి వరకై దేవుడు అక్షయ కిరీటం ఇస్తాడట కాబట్టి మొదటి గురించి తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదవ వచ్చినం ఇది అక్షయ కిరీటం అని దేవుని యొక్క వాక్యంలో ఉంది అక్షయ కిరీటం క్షయమైపోయే కిరీటం కాదు కాబట్టి దేవుడు మనకు ముందుగా ఆయన అక్షయ కిరీటం దయచేస్తాడు అది మొట్టమొదటిగా రెండవదిగా ఆత్మలు జయించే వారికి రెండవ కిరీటం అది అక్షయపడేవారికి అది అక్షయ కిరీటం ఆనంద కిరీటం అని మనకు ఇంకొక కిరీటం ఉంది మొట్టమొదటిగా అక్షయ కిరీటం ఉంది రెండవ మాట అతిశయ కిరీటం ఆనంద కిరీటం మొదటి దశలకు రెండవ అధ్యాయం వచనం మూడవది నిరీక్షణ కలిగిన వారికి అది మూడవ కిరీటం నీతి కిరీటం అనే మాట రాయబడింది మూడవ కిరీటం ఇది నీతి కిరీటం ఎవరికి నీతి కిరీటం అంటే నిరీక్షణ కలిగిన వారికి ఆ దినము నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ నాకు నీతి కిరీటం ఇస్తారని రెండవ తిరుమతి నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఉంది కాబట్టి ఇందాక మనం పాట పాడినాం ఆరు కిరీటాలు ఈ ఆటల్లోనే ఆ పాటలు కూడా అదే వచ్చాయి కాబట్టి మొట్టమొదటిగా అక్షయ కిరీటం రెండవది అతిశయ కిరీటం మూడవది నీతి కిరీటం నాలుగవది నమ్మకమైన వారికి జీవకిరీటం యాకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదవ జీవ జీవకిరీటం ఎవరికి జీవ జీవకిరీటం అంటే మరి నమ్మకమైన వారికి మరణం వరకు నమ్మకంగా ఉండేవారికి శోధనలో నిలిచే వారికి అలాంటి వారికి దేవుడు మరి జీవకిరీటం ఇస్తాడు మరి ఐదవది నిజమైన కాపర్లకు ఏమిటి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని కిరీటం పొందరు మొదటి పేదలు ఐదవ జయం వచనం ఇది ఎవరికనగా మరి పెద్దలకు కాపర్లకు బోధకులకు పాస్టర్స్కి ఈ కిరీటం వస్తుంది ఆయన ప్రధాన కాపరి ఆయన కింద మనం చిన్న చిన్న కాపర్లు అక్కడ యేసుప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే ఆయన కొన్ని సేవ చేస్తారో వారికి దేవుడు నిజమైన కాపర్లకు తన మహిమ కిరీటం ఇచ్చేవాడిగా ఉన్నాడు అది ఐదవ వారు ఆరవ కిరీటం ఎవరికి ఏంటంటే ఇది విమోచన పొందిన వారికి ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవచనం ఈ మాటలు ఉంటాయి అక్కడ సువర్ణ కిరీటం బంగారు కిరీటం ఒక మాట చదుద్దాం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగో వచనం ప్రకటన నాలుగు నాలుగు సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు నేను ఈ సింహాసనం ముందు ఇరవై నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తల్ల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండే బంగారు కిరీటం ఎవరికి బంగారు కిరీటం అంటే విమోచన పొందిన వారికి కాబట్టి మరి పరిగెత్తే వారికి అక్షయ కిరీటం ఆత్మలు జయించే వారికి అక్షయ కిరీటం నిరీక్షణ కలిగిన వారికి నీతి కిరీటం నమ్మకమైన వారికి జీవకిరీటం నిజమైన కాపర్లకు మహిమ కిరీటం విమోచన పొందిన వారికి బంగారు కిరీటం పౌలు నాన మరి నీతి కిరీటం చేసుకుంటాడు పేతురు అధినాన ఇట్లా చెప్పుకోవచ్చు ఎగ్జామ్ ఉదాహరణకి పేతురు అధినాన మహిమ కిరీటం పొందవచ్చు యాకోవు యాకోవు రాశాడు కాబట్టి యాకోవు అధినాన జీవకిరీటం తీసుకుంటారు నాన మన పనులు కాల్చివేయబడితే ఏ అంటే ఈ కిరీటాలు మనం ఏం చేయాలంటే ఏసూప్రభు వారి పాదాలు చెంత పెట్టాలి ఏసు ప్రభువారి పాదాల చెంత మనం పెట్టడానికి వేయటానికి ఏ కిరీటం లేకపోతే ఎంత అవమానం ఎంత సిగ్గింది కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని విషయాలు చూసామంటే మొట్టమొదటిగా భీమా ఏమిటి భీమా జడ్జిమెంట్ అంటే ఏమిటో మనం చూసాం భీమా జడ్జిమెంట్ సమయాన్ని మనం చూస్తున్నాం ఇది ఏసుక్రీస్తు ప్రారం మధ్యాకాశంలోకి వచ్చి మరి ఆ ఏడు సంవత్సరాల కాలంలో భూ మధ్యాకాశంలో విశ్వాసులకు మరి బహుమానాలు జరుగుతాయి అదే సమయంలో క్రింద భూమి మీద మహాశబ్లకాలం జరుగుతుంది అది వచ్చేవారం మనం చూస్తాం అది చూ సమయం చూస్తాం అదేవిధంగా ఎవరు ఈ బీమా జడ్జిమెంట్లోకి వస్తారంటే విశ్వాసంలో మాత్రమే మనము ఆ సంగతి చూసాం ఏ విధంగా మనం జడ్జి అనే విషయాలు కూడా చూస్తాం ఏ విధంగా మనం జడ్జి చేయబడతామంటే మన పనులను బట్టి మన మాటలను బట్టి మన ఆలోచనలను బట్టి మన రహస్యాలను బట్టి మన యొక్క మోటివ్ ఉద్దేశాలను బట్టి మనం తీర్పులోకి వస్తామని చెప్పబడ్డాం ఏ విధంగా దేవుడు మన తీర్పు తీర్పు తీరుస్తాడు అగ్నియే పరీక్షించను అనగా యథార్థంగా నిష్పక్షపాక్షపాతంగా దేవుడు ఒకవేళ మనం పరిశుద్ధంగా నీతిగా భక్తిగా విశ్వాసంగా దేవుని కొరకు జీవిస్తే నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తే మన పనులు నిలిచి ఉంటాయి బంగారం వలె వెండి వలె వెలగలరాళ్ళ వలె మనం నిలిచి ఉంటాం బహుమానం పంచుకుంటాం ఒకవేళ స్వార్థంతో కక్షతో మరి ఏమి చేయకుండా ఏదో చేస్తే ఆ దినాన లోతువలి సంశోరు వలి మనం ప్రవర్తిస్తే ఏ బహుమానం ఉండదు పనులన్నీ కాల్చివేయబడతాయి వాళ్ళ గురించి మీకు తెలుసు కాబట్టి అలా మనం ఉండకూడదు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే హౌ కెన్ ఐ ప్రిపేర్ టు మీట్ ద భీమా ఇది చాలా ప్రాముఖ్యం యేసు ప్రభు వారు ఆ క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కోవటానికి నేను ఏ విధంగా సిద్ధపడాలి ఈ విధంగా సిద్ధపడాలి అది సిద్ధపట అనేది ఎంతైనా అవసరం దీనికోసం బైబిల్ ఒక చక్కని మాట ఉంది అది మనం చదవాలి అపోసుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయం పదహార వచనం అపోసుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయం పదహారవచనం ఈ విధమున నేను దేవుని ఏడలను మనుషులను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకుని ఎలా మనం ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే అభ్యాసం ఎలా ఉండాలంటే నేను దేవుని ఎడలను మనుషులను ఏమనుకుంటారంటే మరి ఆ మనుషులతో మనం ఏముందా మనుషులతో ఎట్లా ఉంటే ఏమంటే దేవునితో బాగా సరి చేయబడితే చాలు లేదు దేవునితో మనం బాగుండాలి మనుషులతో కూడా బాగుండాలి దేవుని దయ మన మీద ఉండాలి మనుషుల దయ కూడా మన మీద ఉండాలి యశుప్రభు వారి మీద దేవుని దయ మాత్రమే కాదు మనం చూడగానే మనల మీద ఇతరుల దయ పుట్టాలి కొంతమంది చూస్తే మనకు వారి మీద దయ కలుగుతుంది కొంతమంది చూస్తే వాళ్ళ మీద మనకు అసహ్యం కలుగుతుంది అంటే ఇక్కడ మరి దేవుని దయ మనుషుల దయ దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకోవాలి మనుషులు ఎదుట కూడా మనుషులు నా గురించి ఏమనుకు మనుషులు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు ఇంకో అనడానికి లేదు మనుషులు ఎదుట మన సాక్ష్యం ఎలాగుంది కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు ఆయన అభ్యాసం చేసుకుంటున్నాట అంత గొప్ప సువార్థికుడు అంత గొప్ప మిషనరీ అంత గొప్ప అపోస్తులుడు ఈ దర్శనాలు వచ్చే ఆ వ్యక్తి ఆయన గురించి చెప్తున్నాడు ఈ విధమున నేనును దేవుని ఎరులను మనుషులేనను ఎల్లప్పుడూ ఇరవై నాలుగు పదహారు మన జీవితకాలానికి సరిపోయే మాట ఇది ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొని చున్నాను ఇట్టి అభ్యాసం మనకు అవసరం ప్రభు అయ్యో ప్రభా మనం ప్రార్థన చేయాలి మనం పశ్చాత్తాపడాలి విశ్వాసంగా ప్రభా నన్ను క్షమించయ్యా నేనేదో వస్తున్నాను వెళ్తున్నానని విశ్వాసం అనుకుంటున్నాను ఇటు అభ్యాసం నాకు లేదు ఇటు గ్రహింపు నాకు లేదు వాళ్ళు చేయి వేస్తున్నాను వెళ్తున్నాను వస్తున్నాను కానీ ప్రభా నా మాటలు నా పనులు నా క్రియలు నా ఆలోచనలు నా రహస్యాలు నా యొక్క మోటివ్స్ ఇవన్నీ కూడా తీర్పులోకి వస్తాయని ఆ దినం నేను సిగ్గుపడతానని మొదటి వ్యూహాన్ని రెండు ఇరవై ఐదు ప్రకారంగా నేను మరి ధైర్యంగా నీ ఇద్దరు నిలబడకుండా సిగ్గుపడాల్సి వస్తుందని నేను అనుకోలేదు ప్రవ్వ నేను సిద్ధపడతాను నన్ను క్షమించు నన్ను రక్షించు ప్రవ్వ నీ ఎదురు నేను నీ ఆ రాకడలో నేను ధైర్యంగా నిలబడేటట్టుగా నేను సిద్ధపడతాను ప్రభా నన్ను అభ్యాసం చేసుకుంటాను ప్రభావ నన్ను క్షమించు ప్రవ్వ అని మనం ప్రార్థన చేయండి నీ రాకడ కొరకే మనం నేను సిద్ధపరుస్తాను ప్రభు ఇంకొక మాట చూద్దామా ముగింపులో మనం ఏ విధంగా సిద్ధపడాలి రెండవ పేతురు మూడవ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది రెండవ పేతురు మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఉంది ఆ కింది బాగా నేను చదువుతాను దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల ఉండవలన అది అంటే ఏసుపురవారు వస్తున్నాడు కాబట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల ఉండవలను కాబట్టి ఒక దినాన మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసి వస్తుంది మన పనులన్నిటికీ లెక్క చెప్పాలి ప్రతి విషయంలో ప్రత్యక్ష ఏసు ప్రభువారు దేన్ని విడిచిపెట్టేవాడు కాదు మనం అనుకోవద్దు ఏసు ప్రభువారి గురించి ఈ దినాన యేసు ప్రభువారు కృపాయోగంలో మనం ఉన్నాం ఆయన కరుణిస్తున్నాడు ఆయన క్షమిస్తున్నాడు ఆయన మన కొరకే విజ్ఞాపనం చేస్తున్నాడు తండ్రిని ఆయన మనలో సహిస్తున్నాడు కానీ రేపు మనం నిలబడేటప్పుడు అవన్నీ కూడా రివీల్ చేయబడతాయి ఆ దిగిన ఆ దినాన మనకు సిగ్గు కలుగుతుందా అవమానం కలుగుతుందా లేక బహుమానం పొందుతామా మనల్ని మనం పరీక్షించుకున్నాం దేవుని దినపు కొరకు మరి జాగ్రత్తతోనూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనం ఎదురు చూద్దాం దేవుడి వాక్యమును